మీకు అభివృద్ధి కలుగునుగాక, మీకు ఫలము కలుగునుగాక, మీకు వెలుగు కలుగుగాక, మీకు స్వస్థత కలుగునుగాక, మీకు రక్షణ కలుగునుగాక, మీకు నెమ్మది కలుగునుగాక, మీకు క్షేమము కలుగునుగాక, కృప మీకు కలుగునుగాక. యేసయ్యా కనికరపూర్ణుడా, మనోహర ప్రేమకు నిలయుడా. యేసయ్యా కనికరపూర్ణుడా, మనోహర ప్రేమకు నిలయుడా. నీవే నా సంతోషగానము, సర్వ సంపదలకు ఆధారము. నీవే నా సంతోషగానము, సర్వ సంపదలకు ఆధారము. యేసయ్యా కనికరపూర్ణుడా, మనోహర ప్రేమకు నిలయుడా. వలన ఎదియు వాసించకయే ప్రేమించితివి, నన్ను రక్షించుటకు ఉన్నత భాగ్యము విడచితివి. నా వలన ఎదియు వాసించకయే ప్రేమించితివి, నన్ను రక్షించుటకు ఉన్నత భాగ్యము విడచితివి. సిలువ మానుపై రక్తము కార్చి రక్షించితివి, శాశ్వత కృప పొంది జీవితును ఇక నీ కొరకే. సిలువ మానుపై రక్తము కార్చి రక్షించితివి, శాశ్వత కృప పొంది జీవితును ఇక నీ కొరకే. యేసయ్యా కనికరపూర్ణుడా, మనోహర ప్రేమకు నిలయుడా. యేసయ్యా కనికరపూర్ణుడా, మనోహర ప్రేమకు నిలయుడా. ప్రభు అయిన యేసుక్రీస్తు నామంలో మీ అందరికీ మా హోసన మినిస్ట్రీస్ తరపున హృదయపూర్వకమైన వందనాలు తెలియపరుస్తున్నాను. ఈ దినమంతయు విశేషమైన కృప నా దేవుడు సమృద్ధిగా మీకు అనుగ్రహించునుగాక. పురుల పరిశుద్ధ గ్రంథంలో ఈ పూట కొరింతి సంఘానికి పరిశుద్ధులైన పౌలు రాసిన రెండవ పత్రిక 5వ అధ్యాయం 15వ వాక్యాన్ని నేను చదువుతున్నాను. జాగ్రత్తగా ఆలకించండి. జీవించు వారికి మీదట తమ కొరకు కాక, తమ నిమిత్తము మృతి పొంది తిరిగి లేచిన వాని కొరకే జీవించుటకు ఆయన అందరి కొరకు మృతి పొందిననియు నిశ్చయించుకొనుచున్నాము. ప్రియులారా, ఇక్కడ చూడండి, జీవించుచున్న వారము ఇక మీదట మన కొరకు, అంటే తమ కొరకు అంటే మన కొరకు కాక,
మన కొరకు ప్రాణం పెట్టి తిరిగి లేచిన ఆ దేవుని కొరకు జీవించాలి అనే మాటని ఈ వాక్యంలో మనం గమనిస్తూ ఉన్నాం. ఈరోజు మనం ఏది కూర్చుకున్నా, ఏది పేర్చుకున్నా, ఏది దాచుకున్నా, ఇది నాది, ఇది నాది, ఇది మన కొరకు, ఇది మా కొరకు అన్నట్లుగా మన కొరకు సమస్తాన్ని కూర్చుకుంటూ ఉన్నామండి. కానీ పరిశుద్ధుడైన పౌలు సంఘానికి చెప్తాడు, మనము మన కొరకు కాదు, మనం ఏదైనా మన కొరకు కాదు కూర్చుకునవలసింది. అసలు జీవించున్నదియే మన కొరకు కాదు, మన కొరకు ప్రాణం పెట్టి, మన కొరకు సిలువలో వ్రేలాడి, మన కొరకై రక్తశక్తమై, మన కొరకై లోకానికి దిగివచ్చి సమాధి చేయబడి మరలా మన కొరకై తిరిగి లేచిన ఆ దేవుని కొరకు మనం జీవించాలి అని పరిశుద్ధుడైన పౌలు చెప్తున్నాడు. ప్రియులారా, నిజమే, ఈ లోకంలో మనం కొన్నినాళ్లే బ్రతుకుతాము, ఆ తర్వాత శాశ్వత కాలం మనం ఆయనతో కూడా యుగాయుగములు జీవించవలసిన వారమై ఉన్నాము. ఈ విషయాన్ని మనం ఎప్పుడు కూడా మర్చిపోకూడదండి. ఈ లోకంలో మనం జీవించే ఈ 70, 80, ఇంకా అధికమైతే 100 సంవత్సరాలే అనుకోండి, ఈ 100 సంవత్సరాలైనా, 70, 80, 60, 50 సంవత్సరాలైనా ఎంతకాలం ఈ లోకంలో అల్పకాలంగా జీవించినప్పటికీ యుగాయుగములు ఇక మరణము లేని శాశ్వతమైన కాలం మనం దేవునితో జీవించవలసి ఉన్నది అనే విషయాన్ని మనం మర్చిపోకుండా ఆయన కొరకు మనం జీవించాలట. కానీ ఈరోజున మనం ఆయన కొరకు జీవిస్తున్నామా? మనం ఆయన కొరకు బ్రతుకుతున్నామా? మనం ఆయన కొరకు సంపాదిస్తున్నామా? మనం ఆయన కొరకు సంచరించుచున్నామా అనే ప్రశ్నకి మనకు మనముగా సమాధానం చెప్పుకొనవలసిన ఆవశ్యకత ఉంది. అలా కాకుండా కొందరు ఏం చేస్తున్నారు చూడండి. పరిశుద్ధ గ్రంథంలో మనం గమనించినప్పుడు యెషయ గ్రంథం 59:8 మనం గమనిస్తే, శాంతవర్తనమును వారు ఎరుగరు, వారి నడవడులలో న్యాయము కనబడదు, వారు తమ కొరకు వంకరి త్రోవలు కల్పించుకొనుచున్నారు, వాటిలో నడుచువాడెవడును శాంతి నొందడు. చూడండి, వారి కొరకు త్రోవలు, వంకరి త్రోవలు ఏర్పరచుకొనుచున్నారట. ఆ త్రోవలలో వాళ్ళు నడిచి వెళుతున్నారు, కానీ వాళ్ళకి శాంతి ఉండట్లేదట. నిజమేనండి. ప్రియమైన దేవుని బిడ్డలారా, వారి కొరకు వారు ఏర్పరచుకొని దానిలో ఏదో సాధించాలి, ఏదో సంపాదించాలి, ఏదో కూడగట్టాలి, ఏదో మూట కట్టాలి, ఏదో రాబోయే తరానికి మిగలబెట్టాలి అనుకునే వారి ప్రయాస ఎంతవరకు తీసుకుని వచ్చిందంటే, అసలు వారికే శాంతి లేని పరిస్థితి. ఈరోజు కొంతమందిని చూడండి మనము, వాళ్ళు చెప్పే మాట ఏంటంటే, నెమ్మది ఉండట్లేదండి, నెమ్మది ఉండట్లేదండి, నెమ్మది ఉండట్లేదండి, ప్రశాంతంగా బ్రతకలేకపోతున్నామండి, సంపాదిస్తున్నాం కానీ ఆ సంపాదించిన దానిలో సంతోషంగా బ్రతకలేకపోతున్నామండి. నిజమే. నా ప్రియమైన దేవుని బిడ్డలారా, నీతి కలిగిన సత్యమార్గం ఉంది. ఈ సత్యమార్గము ప్రభు మన కొరకు ఏర్పరిచిన అది నూతన జీవముతో కూడిన నూతనమైన మార్గం అది. ఆ మార్గంలో మనం నడిచినప్పుడు ఒకవేళ కష్టం కావచ్చు, శ్రమ కావచ్చు, ఇబ్బంది కావచ్చు, అది కాస్త మనకు విశాలంగా లేకపోయినప్పటికీ కూడా అందులో మనం ప్రశాంతంగా, శాంతియుతంగా మనం బ్రతకగలుగుతామండి. కానీ అలా కాకుండా మేము బ్రతికేది మాకు తెలుసండి, మేము సంపాదించేది మాకు తెలుసండి, మేము ఎలా జీవించాలో మాకు తెలుసండి అని వాళ్ళకై వాళ్ళ జ్ఞానము చేత ఒక మార్గాన్ని ఏర్పరచుకుంటున్నారట. ఆ ఏర్పరచుకున్న మార్గం కూడా ఎలాంటిది? తిన్నని మార్గము, శాంతియుతమైన మార్గం అంటే కాదు, అది వంకరి మార్గం. ఆ వంకరి మార్గాలలో, ఆ వంకరి బుద్ధి చేత, ఆ వంకరి ఆలోచన చేత వాళ్ళు నడిపించబడుతున్నారు, శాంతిని కోల్పోతున్నారు అనే విషయాన్ని ఇక్కడ దైవజనుడు ప్రకటిస్తూ ఉన్నాడు. గనుక నా ప్రియమైన దేవుని బిడ్డలారా, మన కొరకు మనం ఈ వంకరి త్రోవలలో ఏర్పరచుకొని ఆ త్రోవలలో నడిపించబడితే మనకు ప్రయోజనం లేదు. కానీ ఆయన కొరకు నేను బ్రతకాలి అని ఆయన నడిపించే మార్గంలో మనం నడవడానికి సిద్ధపడాలి. అది మనకు శాంతిని ప్రసాదిస్తుంది అనే విషయాన్ని మనం మర్చిపోకూడదు. మరొక విషయాన్ని కూడా నేను మీకు జ్ఞాపకం చేస్తాను. యిర్మీయా గ్రంథం 2:13 చూస్తే, నా జనులు 2 నేరములు చేసి ఉన్నారు, జీవము గల ఓటైన నన్ను విడిచి ఉన్నారు, తమ కొరకు తొట్లను అనగా బద్దలై నీళ్లు నిలువని తొట్లను తొలిపించుకొనుచున్నారు. పిల్లలారా చూడండి, ఎంత బాధాకరమైన విషయము ఇక్కడ మనం గమనించవలసింది. నా జనులు అని ఆయనే అంటున్నాడు.
ఆయన పేరు పెట్టబడిన ఆయన ప్రజలమైన మనము జీవజలపు ఊట అయిన ఆయనను విడిచి, ఆయన ఎవరు అంటే జీవజలపు ఊట, ఊట అంటే అర్థమేంటి, ఆగిపోనిది, నిలిచిపోనిది, శాశ్వత కాలము కనిపిస్తుంటుంది, శాశ్వత కాలం ఊటనిస్తూనే ఉంటుంది, అది జీవ జలపు ఊట. మరి అంత జీవ జలపు ఊట అయిన ఆయనను విడిచి తమ కొరకు, చూసారండి, వాళ్ళ కొరకు తొట్లను వాళ్ళు తెలిపించుకొనిచున్నారట. సరే పోనీలే అనుకుంటే అది ఎలాంటివి వాళ్ళు తెలిపించుకునే తొట్లు అనంటే, బ్రద్దలైపోయిన ఆ తొట్లను వాళ్ళు తొలిపించుకొనిచున్నారట. పిల్లరా, అందులో ఇక ఎన్ని నీళ్లు పోస్తే ఆ తొట్లో నీళ్లు ఉంటాయండి, అంటే నిలువని వాటిల్ని వాళ్ళు ఏర్పరచుకొనిచున్నారట. ఎవరికయ్యా, మా కొరకు, ఎవరు ఏర్పరచుకు, మేమే, మా కొరకు. అంతేగాని జీవాధిపతి అయిన ప్రభు మాకు ఒక శాశ్వతమైనటువంటి నీడగా ఉన్నాడు, ఆయన మాకు ఆధారమై ఉన్నాడు. మేము బ్రతికినా, నిలిచినా, నడిచినా, కూర్చున్నా, పడుకున్నా, తిరిగినా, తిన్నా, ఎలాంటి పరిస్థితులలోనైనా ఆయనే మాకు ఆధారం అని ఆయన మీద ఆధారపడట్లేదు, వాళ్ళ కొరకు వాళ్ళు తొలిపించుకొనిచున్నారట. ఎంత విడ్డూరమైన పరిస్థితి చూడండి. సమృద్ధిని విడిచి ఈ రోజున కరువుతో కాపురం చేయడం, జీవాధిపతిని విడిచి ఈ రోజున మరణంతో పెనవేసుకొని బ్రతకడం, నా ప్రియులరా, ఇవన్నీ మన అవివేకానికి నాంది అనేది మనం గుర్తించాలి. మన కొరకు మనం తొట్లను ఏర్పరచుకొని తొలిపించుకొని ఆ తొట్లు మనకు శాశ్వత కాలం దాహాన్ని తీరుస్తాయి అని అనుకుంటే అందులో నీళ్లు నిలిస్తే కదా అవివేకమైన ప్రవర్తన. చాలామంది ఈ రోజున నా డబ్బు నన్ను బ్రతికిస్తుంది, నా ఆస్తి నన్ను బ్రతికిస్తుంది, నా కులం నన్ను బ్రతికిస్తుంది, నా స్టేటస్లను నిలబెడుతుంది అనుకొని పొరపడి, పిల్లరా, ఈరోజున లోకంలో చెప్పకూడదు కానీ ప్రజా సంఖ్యలో వాళ్ళ పేర్లు కొట్టేసే పరిస్థితికి దిగజారిపోయారండి. వాళ్ళ పేర్లు భూతలం మీద తుడిచివేయబడుతున్నాయండి. వాళ్ళకు కలిగినవి ఏవి వాళ్ళని ఆదరించలేని, ఉద్ధరించలేని, కనికరించి కాపాడలేని పరిస్థితికి వాళ్ళు దిగజారిపోయారు. ఆఖరి క్షణాలలో వివేకం కలిగి తెలుసుకున్నప్పటికీ తరుణం లేకుండా పోతుంది. కానరాని లోకానికి వాళ్ళు తరలి వెళ్ళవలసి వస్తుంది. గనుక మన కొరకు మనం తెలుసుకోవడం ఏంటి? ఆయన మనకు జీవపు ఊట, జీవ జలపు ఊట ఆయన మనకున్నాడు. ఆయన మీద ఆధారపడి మనం ముందుకు వెళ్ళాలి అనే విషయాన్ని మనం మర్చిపోకూడదు. ఇంకొక విషయాన్ని కూడా నేను మీకు జ్ఞాపకం చేస్తాను. అది పరిశుద్ధులైన పౌలు తిమోతికి వ్రాసిన 2వ పత్రిక 4వ అధ్యాయం 3వ వాక్యం. ఎందుకనగా జనులు హితబోధను సహింపక దురద చెవులు గలవారై తమ స్వకీయ దురాశలకు అనుకూలమైన బోధలను తమ కొరకు పోగు చేసుకుని. ప్రియ సహోదరులారా, చూడండి, ఇవన్నీ కాస్త మన హృదయానికి బాధ కలిగించే విషయాలేనైనా మనం సరిచేసుకునవలసిన విషయాలండి. జనులు హితబోధను సహింపక తమ కొరకు ఒక బోధని సిద్ధం చేసుకుంటున్నారట. అంటే అర్థం ఏంటంటే, దేవుని నియమ నిబంధనలు వాళ్ళకి గిట్టవండి, సత్యవాక్యం వాళ్ళ హృదయంలోనికి వెళ్ళదండి, అది కఠినమైనదిగా ఉంటుంది, అది భరించలేనిదిగా ఉంటుంది. వాళ్ళు ఆ వాక్యానికి, ఆ సత్య బోధకి శిరస్సు వంచలేరండి. వాళ్ళ కొరకు వాళ్ళు ఒక బోధని సిద్ధం చే, వాళ్ళ కొరకు అంటే ఏంటి, వాళ్ళకు అనుకూలంగా వాళ్ళు ఏ నడవడికలలో వెళుతుంటే ఆ నడవడికకు అనుకూలంగా బోధం ఉండాలి. అది తప్పు అని గనక మనం హెచ్చరిస్తే, మనం గనక ఖండిస్తే వాళ్ళకి ఎక్కడ లేని కోపం వచ్చేస్తుందండి. అవును, వాళ్ళు దానికి సహింపలేరు. వాళ్ళ కొరకు ఏం చేయాలి? వాక్యాన్ని మభ్యపెట్టి, వాక్యాన్ని పెడదారిని పట్టి వాళ్ళకి అనుకూలంగా చెప్పాలి. ఎవరో ఒక పాస్టర్ గారు చెప్తుంటే, దైవజ్యం లేసన్న గారు విన్నారట, ఆయన చెప్తుండేవాళ్ళు ఏమనంటే, సినిమాలు చూడొచ్చు తప్పేమి కాదు, కానీ సినిమా పిచ్చి ఉండకూడదు అని పోజ చేస్తున్నాడంట. ఎంత దారుణమో చూడండి. సినిమాలకు వెళ్ళొచ్చంట, సినిమాలు చూడొచ్చట, నిత్యమైన అలవాట్లను కళతో చూసి ఆనందించచ్చట, అయితే సినిమా పిచ్చి ఉండకూడదట. అంటే వాళ్ళకు అనుకూలమైన బోధ ఇలా ఒకటేంటి, చాలా విషయాలు ఉన్నాయండి.
కుటుంబపు వ్యవస్థను గురించి కానీ, వాళ్ళు నడిపించబడుతున్న అనుభవాలను గురించి కానీ, దేవునికి విరోధంగా చేస్తున్నటువంటి ఆ కార్యకలాపాలను గురించి కానీ బోధిస్తే వాళ్ళకి ఎక్కడ లేని ఉగ్రరూపం దాల్చేస్తారండి. మరి ఏం చేయాలి? సున్నితంగా ఆశీర్వాదాలను గురించి, దీవెనలను గురించి, అలా గనక పై పైన గనక మనం చెప్పుకుంటూ వెళితే అసలు ఎంత బాగా చెప్తున్నాడండి ఆ పాస్టర్ గారు, ఎవరిని పట్టించుకోడండి, వాక్యమే చెప్తాడండి, వాక్యమే చెప్తాడండి, ఇంక వేరే వేరే విషయాలు చెప్పడండి, ఎవరిని పట్టించుకోడండి. ఎవరిని పట్టించుకోకుండా చెప్తే వాక్యం అన్నమాట వాళ్ళకి. అదే కనుక వాళ్ళని పట్టించుకొని మీరేంటి ఇలా చేస్తున్నారేంటి, ఇలా అంటున్నారేంటి, ఇలా ఉంటున్నారేంటి, ఇలా తిరుగుతున్నారేంటి, ఇలా తింటున్నారేంటి, మీ సహవాసం ఏంటి, మీ సౌందర్యం ఏంటి, మీ సొగసు ఏంటి అని గనక దేవుని వాక్యం వాళ్ళని నిలబెట్టిందనుకోండి, అది వాక్యం కాదు వాళ్ళకి. ఈరోజున కనబడుతున్న పరిస్థితులు అండి బాధాకరమైన విషయం. ఆలోచించే ధోరణి చూడండి ఎలా ఉందో. ఒక డాక్టర్ గారి దగ్గరికి వెళ్ళినప్పుడు ఆ డాక్టర్ గారు వీళ్ళ రోగాన్ని పట్టించుకోకుండా ఆయన పై పైన ఏదో మాట్లాడుతున్నారు అనుకోండి, అతన్ని వీళ్ళు ఎలా ట్రీట్ చేస్తారండి? అసలు ఇతను డాక్టరేనా? నేను చెప్పే జబ్బు ఏంటి, నాకున్న వ్యాధి ఏంటి, ఈయన మాట్లాడే మాట ఏంటి, అసలు నన్ను పట్టించుకోకుండా పై పైన మాట్లాడుతున్నాడు ఏంటి అని ఆ డాక్టర్ గారిని వీళ్ళు ట్రీట్ చేస్తారండి. ఎలాంటి డాక్టర్ గారిని వీళ్ళు ఆశిస్తారు అనంటే, వీళ్ళ వ్యాధిని గురించి చెప్పగానే ఇట్టే గుర్తుపట్టి, ఏమండి మీకు ఎలా ఉంది, ఎలా ఉంది, ఎలా ఉంది, మీ పరిస్థితి ఎలా ఉంది అని గుర్తించి వాళ్ళ బలహీనతలు అట్లా చెప్పగలిగిన వాడిని గనక గమనిస్తే ఊరంతా చెప్తారు, ఏమండి డాక్టర్ అంటే అతనండి, అతని దగ్గరికి వెళ్ళండి అని చెప్తారు. మరి నేను అంటాను, బోధ విషయంలో మనం ఎందుకు అలా ఎంపిక చేసుకోము? స్కూల్లో అబ్బాయిని చేర్పించాలన్నప్పుడు ఆ ఊర్లో ఏ స్కూలు కఠినంగా శిక్షించి కూర్చొనిపెట్టి చదివించి తమ బిడ్డల్ని ఉన్నత స్థితికి తీసుకుని వెళుతుందో ఆ స్కూల్ వెతికి వెతికి దూరమైన భారమైన ఖర్చు అయినప్పటికీ ఆ స్కూల్లో చేర్పిస్తారు. అంతేగాని పట్టి పట్టనట్లుగా ఆడు చదువుతున్నా చదవకపోయినా పట్టించుకోకుండా అలాంటి స్కూల్ ఏదైనా ఉంటే అబ్బాయి అది స్కూల్ కాదండి అది అని చెప్తారు. మరి బోధ విషయంలో అలా ఎంపిక ఎందుకు చేసుకోము? హెచ్చరించి గద్దించి బుద్ధి చెప్పి ఉన్నది ఉన్నట్లుగా చెప్పగలిగిన సేవకులని సహవాసాన్ని ఎందుకు ఏర్పాటు చేసుకోము? మన బలహీనత ఏం చేద్దాం? మన కొరకు బోధను ఏర్పాటు చేసుకోవడం, సున్నితమైన సులువైన మార్గాన్ని కోరుకోవడం, ప్రియులరా అది మనకు మంచిది కాదు. దేవుడు ఏర్పరిచిన ఒక ఉపదేశం ఉంది, దేవుని సత్యవాక్యం ఉంది, ఆ వాక్యానికి మనం శిరస్సు వంచాలి. ఆ వాక్యానుసారంగా నడిపించబడ్డప్పుడే మనం సంపూర్ణులుగా తీర్చిదిద్దబడగలుగుతామనే విషయాన్ని మనం మర్చిపోకూడదు. అలాంటి కృప దేవుడు మనందరికీ అనుగ్రహించుడుగాక. తలలు వంచండి, ప్రార్థన చేసుకుందాం. కృపా సత్య సంపూర్ణుడ జీవాధిపతి అయిన ప్రభువా, మీకు వందనాలు. ఈవేళ మా కొరకు మేము కాక మీ కొరకు జీవించడానికి సహాయం చేయండి, మీ కొరకు బ్రతకడానికి సహాయం చేయండి, మీ కొరకు మా జీవితాన్ని మలుచుకోవడానికి మీరు కృప చూపించారు, అందుకు నీకు స్తోత్రం చెల్లిస్తున్నాను నాయన. ఈ గొప్ప నిర్ణయాన్ని అంతమ వరకు మాలో స్థిరపరచమని మీ సహాయాన్ని వేడుకుంటూ, ఈ మాటలు వినిన ప్రతి బిడ్డను దీవించమని ఆశీర్వదించమని, నీ కొరకు జీవించుటకు సహాయం చేయమని యేసు నామములో ప్రార్థించి వేడుకొనుచున్నాను తండ్రి. ఆమేన్, ఆమేన్. ప్రభు ఈ దినమంతా ఈ విశేషమైన కృప మీకు తోడుగా ఉంచుగాక. ఆమేన్.